తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది తమ కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆమె పేర్కొన్నారు మహిళా కమిషన్ సివిల్ కోర్టు అధికారాల్ని కలిగి ఉంటుంది ఆ సంస్థ చైర్పర్సన్ని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చంద్రబాబు అవమానించారని నోటీసులో పేర్కొన్నారు రాష్ట్రంలో సంచలనానికి కారణమైన ఆస్పత్రులు అత్యాచార ఘటనలో బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి చంద్రబాబు శుక్రవారం ఆస్పత్రిని సందర్శించారు ఆ సమయానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ పద్మ అక్కడున్నారు ఆమె వైసీపీలో క్రియాశీల నాయకురాలు కావడంతో టీడీపీ మహిళా నేతలకు ఆమెకు మధ్య అక్కడ కొంత వాగ్వివాదం జరిగింది చంద్రబాబు రాగానే బాధిత యువతి తల్లి పద్మ వద్ద నుంచి ఆయన వద్దకు వెళ్లి బోరున విలపించింది ఆ తర్వాత పద్మ అక్కడ్నుంచి వెళ్లిపోయారు ఆ పిమ్మట తనకు ఆస్పత్రిలో అవమానం జరిగిందంటూ నోటీసు జారీ చేశారు